పబ్లిక్ పల్స్ సర్వే పేరుతో కొన్ని బోగస్ సర్వే సంస్థలు గ్రామాల్లో ప్రవేశించి వాళ్ళ ఫార్మాట్స్ అన్నీ కూడా ట్యాబ్స్లో ఫిక్స్ చేసి వాళ్ళ సర్వే పేరుతో గ్రామాల్లోనికి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం పబ్లిక్ పల్స్ సర్వే కాదు, నార్ పబ్లిక్ పోల్ సర్వే కాదు, వాళ్ళు ఇండివిజువల్ పర్టిక్యులర్స్ని తీసుకుంటున్నారు. ఈ సర్వే టీం, ఇది ఒక పెద్ద బోగస్ సర్వే టీం. మేము అహ్మదాబాద్ బస్సులో పట్టుకున్నాం, ఒక ఎనమంటుగురిని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాం. దాంట్లో వాళ్ళు అడుగుతున్నటువంటివి ఏమిటంటే ఓటర్ ఐడి నెంబర్స్, మొబైల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్స్, పేరు, డోర్ నెంబర్, గ్రామం, ఈ పర్టికులర్స్ అడుగుతున్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంతవరకు జరిగినటువంటి ఏ సర్వే రిపోర్ట్లో కూడా ఈ వ్యక్తిగత వివరాల సేకరణ ఎక్కడా జరగలేదు. జరిగేవి ఏంటంటే పార్టీలు ఏంటి, మీ లోకల్ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఏంటి, మీ ఎంపీ గారి పెర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ మీకు అపోజిషన్ ఎవరు ఈ రూలింగ్ పార్టీకి, అవి జనరల్ మనకు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఏమి లేవు. కానీ ఇవి ఎప్పుడైతే అడుగుతున్నారో మేము 2-3 కోణాల్లో వాళ్ళు అడిగాము. మేము కూడా ఇన్ఫర్మేషన్ విచారణ జరపగా మాకు వచ్చినటువంటి వాస్తవాలు, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆధార్ లింక్తో ఇండివిజువల్ వ్యక్తి పేరుతో డోర్ నెంబర్లతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి ఆ ఓటును సపోజ్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా చెప్తే సింపతైజర్ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్పినా, లేదా ఒక జనసేన పార్టీకి అనుకూలంగా చెప్పినా, బీజేపీకి అనుకూలంగా చెప్పినా, 2 కారణాలు ఏమిటి, ఒకటి ఆ ఓటర్ని తొలగించే కార్యక్రమం అయినా, 2 బ్యాంక్ అకౌంట్ నెంబర్తో లింక్ చేసి ఆధారు బ్యాంక్ అకౌంట్ వ్యక్తి పేరుతో పెట్టి వాళ్ళకి అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎంతమంది ఎన్ని ఓట్లుంటే వివరాలు తీసుకొని దానికి ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి డబ్బులు మనీ ట్రాన్సాక్ట్ చేసి ఈ విధంగా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రయత్నం ఈ విధంగా బోగస్ కన్స్ట్రక్టివ్గా వాళ్ళు చేస్తున్నారు. ఇది బోగస్ సర్వే.